Telangana lo Congress party Tirupai Agraham to Unnaru Adinetri Sonia Gandhi. Leader la Panchayatilaku todu Varasa Otamulapai Guruga Unnatlu Telustondi. Pratyekinchi Huzurabad Upayennikallo Ghora Otamipai Sonia serious ayinattu Telustondi. Asali Paristhiti Enduku Vachindani Party Samsthagata Vyavaharala in charge KC Venugopal Niladisinattlu Samacharam. Party Otamipai Nivedika Ivvalani KC Venugopalnu Adeshinchinattu Telustondi. Sonia Adi Salamereku, Telangana Mukya Netalanu, Diliki Pumpin Cheru, KC Venugopal. Ivala War Room Low, Telangana Mukya Netalato Sama Visamai, Party Otamipai Varito Churchin Chenunaru. Meeting Ku Telangana Congress Vyuharala in charge, Manikyam Takurto Patu, TPCC Chief Revanth Reddy Saha, Padimandi Mukya Netalu Hazar Kanunaru. Telangana Congress by Yento Focus Petina Adistanam, Party Loni Yento Mandi Petalu Vetre Kistuna, Revanth Ku Paghalu Apachepinde. Kani Huzurabad lo kanisam deposit lu kuda dakkinchukolekapovadam pai adhisthanam serious ga undi. Kaidamsaniki sambandhinchi varinta samacharam maa Delhi correspondent TSR andistaru. TSR ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఈ రోజు అధినేత్రి సోనియా వార్ రూమ్ లో తెలంగాణ ముఖ్య కాంగ్రెస్ నేతలతో కూడా ముఖ్య నేతలతో భేటీ కానున్నట్టు కూడా సమాచారం డీటెయిల్స్ ఏంటి థాంక్యూ శ్రీవిద్య కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని వార్ రూమ్ లో కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్తో పాటు ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు శ్రీనివాసన్ అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారు కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం హాజరైంది ఈ సమావేశంలో ప్రత్యేకించి ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ పార్టీకి చెందినటువంటి అనేక మంది నేతలు అక్కడ ఓటమికి కారణాలపై అనేక లేఖల్ని కాంగ్రెస్ అధిష్టానానికి రాయటం జరిగింది ఇటు పీసీసీ సీఎల్పీతో పాటు అనేక మంది ముఖ్య నేతలు ఈ పరిస్థితి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి దాపురించింది అనేటువంటి అంశంపైన అనేక లేఖలు రాయటం జరిగింది ఈ సందర్భంగా ఒక అంశాన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటీవల దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో రాజస్థాన్ కానీ మహారాష్ట్ర అనేక రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలని పొందింది అలాంటిది తెలంగాణలో తాము కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నాము రెండో స్థానంలో ఉన్నాము అనేటువంటి అభిప్రాయం నేపథ్యంలో ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం ఎందుకు ఇలా వచ్చిందనే దానిపైన ఈ ఉప ఎన్నికల ఫలితాలు వెనువెండినంతరం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతలతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఫలితాలపైన సమీక్ష చేశారు ఆ సందర్భంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు పార్టీకి చాలా హ్యూమిలేషన్ దీంతో ఈ ఫలితాలపైన తాను చాలా అప్సెట్ అవుతున్నాను అనేటువంటి కామెంట్ని చేయడంతో పాటు ఆ తర్వాత పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ని ప్రత్యేకంగా పిలిచి ఈ ఫలితం ఎందుకు వచ్చింది హుజూరాబాద్ ఫలితము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములు కానీ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితి అనే అంశాలపైన వివరణ కోరినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించే కేసీ వేణుగోపాల్ తెలంగాణ పార్టీ నేతలందరితో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు ఆ మేరకే ముఖ్య నేతలందరినీ కూడా ఢిల్లీకి పిలిపించారు కొద్దిసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశంలో కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితమే కాకుండా అసలు ఆ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది స్పష్టంగా కనబడుతుందనే తెలియజేస్తుంది పార్టీ పరిస్థితి కాబట్టి వరుస ఉప ఎన్నికల్లో పార్టీకి ఎదురవుతున్నటువంటి అపజయాలు ఎందుకు వీటన్నిటికీ కారణం అనే అంశాలపైన ఈ సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది ఒకవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం 2023 జరిగే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని చెప్తున్న నేపథ్యంలో పార్టీకి ఈ రకమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవటం పైన కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్గానే భావిస్తుంది ఇప్పుడు ఈ సమావేశంలో హాజరైన నేతలందరూ కూడా సంబంధించి ఎవరైనటువంటి అభిప్రాయాలు వాళ్ళందరూ వ్యక్తపరిచి ఆ తర్వాత ఫర్దర్గా ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశంపైన వాళ్ళు చర్చించేటువంటి అవకాశం కనబడుతోంది శ్రీవిద్య